వైకాపా పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో కడపలో హజ్ హౌస్ పనులు 90% పూర్తి చేస్తే వైకాపా సర్కార్ 10% కూడా పూర్తి చేయలేకపోయాయన్నారు. తూర్పుగోదావరి నిడదవోలులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ముస్లిం మత పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం కింద ఈసారి 100,000 రూపాయల చొప్పున అందిస్తామన్నారు. చాలా సంతోషం. నిడదవోలులో ఈరోజు మనందరం కలిసి రంజాన్ వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం, అదే మాదిరిగా ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ హయాంలో మీకు పనులు జరగలేదో రెండు విషయాలు కూడా మీరు వేరే చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేద ముస్లింలు ఆదుకోవడానికి రంజాన్ తోఫా ఇచ్చాం. నేను అడుగుతున్నా ఈరోజు మీకు రంజాన్ తోఫా వస్తా ఉందని అడుగుతున్నా. మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులుంటే కాదు, ఒక అన్నగా అందరి పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని 50,000 రూపాయల చొప్పున ఏదైనా పెళ్లి అయితే పెళ్లి పీటల కంటే ముందే మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుర్హాలు ఈరోజు అడుగుతున్న దుర్హాలు వస్తా ఉందని అడుగుతున్నా. ఈరోజు ఎన్నో మాటలు చెప్పాడు, 100,000 రూపాయలు ఇస్తామని ఇచ్చారా అని అడుగుతున్నా. మళ్లీ ఆ దుర్హాన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. తప్పకుండా ఈసారి 100,000 రూపాయల చొప్పున దుర్హానికి నడిపించి అందరికీ శ్రీకారం చుట్టాం. మా ముస్లిం సోదరులు, మా ముస్లిం సోదరులు అంటాం, ఏమి ఇచ్చావో చెప్పమంటున్నా. మౌజిములకి ఇమాములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదటిసారి ఆందోళన ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఈరోజు 6 నెలలైంది, ఇమాములకి మౌజిములకి డబ్బులు వచ్చాయా అని నేను అడుగుతున్నా. ఎక్కడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ప్రోత్సాహాలు చాలా ఇచ్చాం. మీరు ఒక్కసారి చూస్తే మైనారిటీలపై ఎన్ని దాడులు చేశారంటే అబ్దుల్ సలాం కుటుంబం, అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలను చూస్తే వేధించి వేధించి భర్త ఆత్మహత్య చేసుకోవాలని, భర్త ఆత్మహత్య చేసుకుంటే భార్య అనాథైపోతే ఈ దుర్మార్గుల అమ్మాయిని చెరబడతారని, ఆ అమ్మాయి కూడా భయపడిపోతే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని, పిల్లలు ఏమవుతారు అనాథైపోతారని ఆలోచించి భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంతపు మరణం రైల్వే ట్రాక్ మీద పెట్టుకుని చనిపోయారు. ఒకరిద్దరు కాదు, ఇలాంటి సంఘటనలు కోళ్ళు జరిగాయి. మైనారిటీ ఆస్తులు కొల్లగొట్టారు, రాష్ట్రం నాశనం అయిపోయింది. భద్రత అనే మాట లేదు, ఎవరికి రక్షణ లేదు, ఒక బానిసలుగా బతికే పరిస్థితికి వచ్చాము ఈ రాష్ట్రంలో. నాలాంటి వాడికి ఇబ్బందులు ఉంటే ఇంకా మీరు ఒక లెక్కాన్ని మేము అడుగుతున్నాం. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ప్రజలు గెలవాలి, కేంద్రం కూడా సహకారం ఉండాలనే ఉద్దేశంతో 3 పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఇతను కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక దొంగ మార్గ వెయిట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ ఓట్ల కోసం జపం చేస్తున్నాడు, కానీ మీకు తీరని ద్రోహం చేసిన వ్యక్తిత్వం. 2014-19లో 4% రిజర్వేషన్లు కాపాడడానికి నేనే అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించి అది కాపాడుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా మీ రిజర్వేషన్లు 4% కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ అందిస్తున్నాను.